శుభమస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి నమ్మకానికి అభిమానానికి ఆదరణకి పడింది. మీరు చూసిన చూపులో నా మీద కోపం అసహ్యం ఉన్నాయి. అందులో కూడా జాలి బాధ ఉన్నాయి. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఎన్ని తప్పులు చేసినా మీలో మీరు సర్దుకుంటూ నన్ను క్షమిస్తూ ఆదరిస్తూ వచ్చారు. అమ్మా,
గిరిబాబు కంట మందులిచ్చావా? ఇవ్వలేదు. అది కాదమ్మా. చెప్పాగా ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. ఓ గంట ఆగిస్తే కొంపలే మునిగిపో. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది స్రవంతమ్మ ఇస్తానంది బాబు. అన్నీ బానే ఉన్నాయి, కానీ అదొక్కటే. ఆయమ్మ ఫోటోనా? బాగానే ఉందే. అది అక్కడ ఉండటమే నాకు బాగాలేదు. అదేంటమ్మా? దేవుళ్ళ మధ్య చచ్చిన వాడి ఫోటో ఎందుకు? తీసేయి. అమ్మ ఫోటో ఏమైందమ్మా? నేనే పక్కన పెట్టించానరా. దేనికమ్మా? ఫోటో ఫ్రేమ్ లూజ్ అయిందిరా, తీయించి కొత్తది వేద్దామని. మీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే చేసిన ఎన్ని తప్పుల్ని క్షమిస్తారు. అందుకే తెలియని పరిస్థితిలో తప్పు చేస్తున్నట్లు మిమ్మల్ని నమ్మించి బయటకు వచ్చాను. నేను ఇంకా ఆ ఇంట్లోనే ఉంటే మీ అందరికీ ప్రమాదం. కేవలం ఈ స్రవంతి కోసం మీరంతా ప్రమాదంలో పడకూడదనే దేవాలయం లాంటి ఆ ఇంటి గడప దాటాను. మీ దృష్టిలో పతితనయ్యాను. మీరంతా నన్ను అసహ్యించుకొని మర్చిపోవాలి. మీరు చూపించిన మమకారాన్ని నా జీవితాంతం గుండెల్లో దాచుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. అంతేకాని మీకు దగ్గరగా ఉంటూ మీ అందరినీ దూరం చేసుకోలేను. మహేష్ రాక్షసత్వాన్ని నేను భరిస్తాను. జగన్ గారి క్షేమం, కిరణ్య ఆరోగ్యం కోసం నేను బలైపోయినా పర్వాలేదు. జగన్ గారికి ఫోన్ చేస్తే గిరణ్య గురించి, శాంతి గురించి తప్ప సవంతమ్మ సంగతి అడగలే. అంటే ఆయనకు సవంతమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంగతి తెలియదన్నమాట. మూడు రోజుల్లో కిరణ్కి ఆపరేషన్ చేస్తారని ఫోన్లో జగన్ బాబు చెప్పాడు. ఈ టెన్షన్లో స్రవంతి విషయం ఎలా చెప్పాలి? ముందు స్రవంతి ఎక్కడుందో చూడాలి. పాపం ఎక్కడుందో, ఎలా ఉందో, తినిందో లేదో. మంచోళ్ళు చిన్న మాట కూడా బాధపడతారు. అంత అపవాదు తన మీద పడ్డాక తనలో తను కుమిలిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. లేక సవంతమ్మను వెతుక్కుంటూ వచ్చినోడికి కానీ
తను దొరికిపోయిందా? సవంతమ్మ వాడి చేతికి చిక్కితే డేంజర్లో పడిపోతుంది. అందుకే జగన్ బాబు వచ్చేలోపు సవంతమ్మను వెతికి మా ఇంటికి తీసుకుపోవాలి. మిగతా సంగతులన్నీ ఆయనే చూసుకుంటారు. ముందు శ్రవంతం ఎక్కడుందో వెతకాలి.